నువ్వేంటి నన్ను మాట్లాడేది ఇంకొకసారి మాట్లాడవనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడోళ్ళతో కొట్టిస్తా ఈరోజు చెప్తున్నాను కదా ఎక్కడుంటే అక్కడ ఆడోళ్ళతో కొట్టిస్తా తమాషాలు చేస్తున్నాను పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చేయి నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి ప్రజలేమన్నా కనికరిస్తే వేస్తారు మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీద నేను కేసు పెట్టానేమో చూడు ఒకరు ఆస్తి గురించైనా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో నువ్వేం చేయబోతున్నావో చెప్పుకో అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు అది మాత్రం గుర్తుపెట్టుకో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు ఎస్ మా దేవుడు ఎంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూర దూరం చేయడానికి కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి జగన్ గారిని అనవసరంగా అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు అంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వు నీ తండ్రికి కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు స్ట్రైట్గా చంద్రబాబు నాయుడుకి మీడియాకి అందరూ చూస్తుండగా చెప్పారు తను ఏ విధంగా ఏం చదివాడు ఫస్ట్ ర్యాంక్లో ఎలా ప్రతి దాంట్లో కూడా తను సక్సెస్ అయ్యాడో క్లియర్గా చెప్పాడు రైమింగ్ కోసం ఎవడో రాసిస్తే ఆయన టెన్త్ క్లాస్ అని చెప్తే చదువుకున్న చదువుని చెరిపేసేది ఉండదు కదా రెండోది స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తే స్టాన్ఫోర్డ్కి పంపించారో ఒకసారి చరిత్ర తిరగేసుకోండి రెండోది స్టాన్ఫోర్డ్లో ఎవడు కట్టాడు ఫీజులు లోకేష్కి ఆ ఫీజులు అతను ఎందుకు కట్టాడు అతనికి వాళ్ళకి అంటే మళ్ళీ నేనేదో అన్నా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంటారు వాళ్ళకి ఏం సంబంధమో ఒకసారి కనుక్కుంటే ఎవరు ఏం చదవారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది